హలో అండి ఈ వీడియోలో మసాలా వడలు మంచి క్రిస్పీగా ఎలా రావాలో ఏ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం ముందుగా పచ్చితనగ మూడు నుంచి నాలుగు గంటలు నానపెట్టుకొని అందులో వాటర్ అంతా తీసేసుకొని వడకట్టుకోవాలి అస్సలు వాటర్ లేకుండా ఇలా పొడి పొలాడుతూ ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఎండుమిర్చి దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పును కొద్దిగానే వేసుకోవాలి మొత్తం ఒకేసారి పెట్టుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మిక్సీలో వేసినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పొడి పళ్ళు బరకగా మిక్సీ వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు పప్పుని ఇలా ఇదే విధంగా వేసుకోండి వేగిన తర్వాత తినేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయలు వేసి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మరి మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు అలా చేసుకుంటే వడలు అనేవి మంచి క్రిస్పీగా రావు ఇలా బాల్లో చేసుకుని చేతుల మధ్యలో ఇలా వడలా ఒత్తుకోవాలి ఇప్పుడు డీ ఫ్రేకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే వడలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా లో ఫ్లేమ్లో ఉండి ఆయిల్ వేడిగా లేకపోయినా ఆయిల్ అంతా పీల్ చేసి వడలు మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అందుకే వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీగా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి మంచి క్రిస్పీగా వస్తాయి ఇష్టమైన వాళ్ళు కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మసాలా మరీ ఎక్కువగా ఉంటుందని అల్లం యాడ్ చేయలేదు అంతే అండి మన వడలు రెడీ అయిపోయాయి కదా బయట మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్